ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను నిఫ్టీ ఫార్మా గురించి మాట్లాడతాను. సో చాలామంది క్వశ్చన్స్ అడుగుతున్నారు ఫ్రెండ్స్, నిఫ్టీ ఫార్మా ఆల్ టైమ్ హైస్లో ఉంది సార్, మనం ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవాలా లేకపోతే ఏంటి అనే విషయాలు అడుగుతున్నారు. సో ప్రాఫిట్ బుకింగ్ అయితే చేసుకోవాల్సిన అవసరం లేదు, బట్ ఎటువంటి స్టాక్స్ పైన మన ఫోకస్ ఉండాలి, లేకపోతే మీరు మ్యూచువల్ ఫండ్ ద్వారా ఇన్వెస్ట్ చేస్తుంటే ఏ మ్యూచువల్ ఫండ్స్ని మనం కన్సిడర్ చేయొచ్చు, ఈ విషయాల గురించి నేను మాట్లాడతాను. అలాగే స్మాల్ మిడ్ క్యాప్ అండ్ లార్జ్ క్యాప్ స్టాక్స్, ఏ స్టాక్స్లో మనం మ్యాక్సిమం యాక్షన్ అనేది చూస్తున్నాము, లేకపోతే ఏ స్టాక్స్ మన ఫోకస్లో ఉండాలి, ఇలాగ కంప్లీట్గా ఇండెక్స్ గురించి, నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ గురించి, వీటన్నిటి గురించి నేను కంప్లీట్గా ఈ వీడియోలో నేను డిస్కస్ చేస్తాను. సో కంప్లీట్ వీడియో చూడండి ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్. రైట్ ఫ్రెండ్స్, సో ఫ్రెండ్స్ ఇదే కనుక ఫస్ట్ టైం మీరు మన ఛానల్కి వస్తే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే, సో స్టాక్ మార్కెట్స్లో నేర్చుకొని ముందుకు వెళ్ళే వాళ్ళకి సక్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది, రాదర్ దాన్ టిప్స్ అక్కడ ఇక్కడ ఇన్ఫర్మేషన్ తీసుకొని వెళ్ళే వాళ్ళకన్నా. ఓకే, సో మన ఛానల్ బెస్ట్ ఛానల్ మీకు ఏదైనా స్టాక్ మార్కెట్ ఇన్ఫర్మేషన్, స్టాక్ మార్కెట్ రిలేటెడ్ ఎడ్యుకేషన్లో మన ఛానల్ ఇస్ ద బెస్ట్ ఛానల్. ఓకే, సో ఫ్రెండ్స్ మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇది నిఫ్టీ ఫార్మా చార్ట్. ఓకే, సో ఈ నిఫ్టీ ఫార్మా చార్ట్ నేను లాస్ట్ 3 మంత్స్ రిటర్న్స్ తీసుకుంటున్నాను. ఓకే, జస్ట్ ఒక బెంచ్ మార్కి కోసం అంతే. సో మనకి ఒకవేళ మీరు లాస్ట్ 3 మంత్స్ ఎందుకు తీసుకున్నారు, లాస్ట్ మార్కెట్ ఫాల్ నుంచో లేకపోతే లాస్ట్ 1 ఇయర్ నుంచైనా మనం తీసుకున్నా, నేను ఆల్రెడీ ఆ డేటా తీసుకొని పెట్టుకున్నాను. సి లాస్ట్ మనం మార్కెట్ ఫాల్ మీరు ఇక్కడ చూడొచ్చు, 1 మార్చ్ 2020. ఓకే, అంటే మనకి మార్కెట్ ఫాల్ అనేది ఆఫ్టర్ మార్చ్ మనకి జరిగింది, ఇన్ మార్చ్ జరిగింది. సో బట్ నేను ఇక్కడ 1 మార్చ్ నుంచి తీసుకున్నాను. 1 మార్చ్ నుంచి మనకు తీసుకుంటే ఇవాల్టి వరకు హైయెస్ట్ రిటర్న్స్ ఇచ్చిన సెక్టర్ ఫస్ట్ నిఫ్టీ మెటల్, ఆ తర్వాత మనకి దగ్గర దగ్గర 92%తో నిఫ్టీ ఫార్మా ఉంది. సో దీని గురించి మనం స్పెషల్గా మాట్లాడాల్సిన పని లేదు, మన స్టాక్ మనకి ఇక్కడికి వెళ్ళి చూడండి. ఓకే, మన ఛానల్లోకి వెళ్ళి ఒకసారి ఫార్మా అని క్లిక్ చేయండి. ఓకే, మనమే ఫస్ట్ టైం మనం మార్చ్ ఏప్రిల్లో ఫస్ట్ లాస్ట్ 1 ఇయర్ బ్యాక్ మనమే ఫస్ట్ మనం ఈ ఫార్మా గురించి మాట్లాడింది, గుర్తుపెట్టుకోండి ఆ విషయం. ఓకే, సో అగైన్ నేను మరలా కూడా ఫార్మా సెక్టర్ గురించి, సెకండ్ ఇన్నింగ్స్ అని చెప్పి, లేకపోతే ఫార్మా సెక్టర్లో మ్యూచువల్ ఫండ్ ఏదని చెప్పి, ఇలా నెంబర్ ఆఫ్ టైమ్స్ నేను ఫార్మా సెక్టర్ని కేంద్రీకరించి మీతో నెంబర్ ఆఫ్ వీడియోస్ నేను షేర్ చేసుకున్నాను. ఎందుకంటే ఫార్మా సెక్టర్ అనే సెక్టర్లో, ఫార్మా అండ్ హెల్త్ కేర్ సెక్టర్ అనేది, ఆ సెక్టర్లో మన ఇన్వెస్ట్మెంట్స్ ఉండాలని చెప్పి. సో దిస్ ఇస్ ద రీజన్. సో ఒక 1 ఇయర్ బ్యాక్ మీరు వెళ్ళి, 1 ఇయర్ బ్యాక్ బిఫోర్, 1 ఇయర్ 2 మంత్స్, 1 ఇయర్ 3 మంత్స్ వెళ్తే ఈ వీడియోస్ అన్ని నేను అప్పటి నుంచి మొదలు పెట్టాను. సో డెఫినెట్లీ ఫార్మా ఈజ్ అ రిన్నర్, మనకి విన్నర్. అండ్ ఈ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఎలా ఉందో మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సో లాస్ట్ 3 మంత్స్లో మనం చూసినట్లయితే మనకి దగ్గర దగ్గర ఫార్మా 80, ఇది కూడా చూడండి 92 డేస్. సో లాస్ట్ 3 మంత్స్లో మనం చూసినట్లయితే ఫార్మా మనకి ఇంచుమించు 18% రిటర్న్స్ ఇచ్చింది ఫ్రెండ్స్. ఓకే, 18% రిటర్న్స్ ఇచ్చింది. ఇప్పుడు అదే టైంలో మనకి నిఫ్టీ కనుక మనం చూస్తే 6% రిటర్న్స్ ఇచ్చింది. ఓకే ఫ్రెండ్స్, మనం ఫార్మా సెక్టర్ పైన, ఓకే గుర్తుపెట్టుకోండి, మనం ఫార్మా సెక్టర్ పైన మన పోర్ట్ఫోలియో కానివ్వండి, మ్యూచువల్ ఫండ్స్ కానివ్వండి, మన ఫోకస్ ఉండాలి. ఇప్పుడు ఈ ఫార్మా అండ్ హెల్త్ కేర్కి చాలా చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఇప్పుడని కాదు, ముందు నుంచి ఇంపార్టెన్స్ ఉంది, బట్ ఇప్పుడు త్రూఅవుట్ ద వరల్డ్, ఓకే ఆఫ్టర్ దిస్ పాండమిక్, ఈ పాండమిక్ తర్వాత వాట్ వీ కెన్ సీ ఈజ్, సో ఫార్మా సెక్టర్ అండ్ హెల్త్ కేర్ సెక్టర్ అనేది చాలా చాలా ఫోకస్లో ఉంది. నంబర్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి ఫార్మా సెక్టర్లో. మీరు రీసెంట్గా చూడొచ్చు ఫార్మ్ ఈజీ అనే కంపెనీ థైరోకేర్ని ఏ విధంగా ఎక్వైర్ చేసుకుంది. ఇలాంటి లాట్ ఆఫ్ డెవలప్మెంట్స్ అన్నీ జరుగుతున్నాయి, నాట్ ఓన్లీ మన ఇండియాలోనే కాదు, ఈ గ్లోబ్, త్రూఅవుట్ ద గ్లోబ్, ఓకే త్రూఅవుట్ ద వరల్డ్ మనకి ఈ ఫార్మా సెక్టర్ పైన ఫోకస్ అనేది ఉంది. అండ్ లాట్స్ ఆఫ్ డెవలప్మెంట్స్ ఇందులో వస్తున్నాయి. ఓకే, సో అదొక్కటే కాదు, కన్స్యూమర్ బిహేవియర్ జనాల్లో కూడా వాట్ వీ కెన్ సీ ఈజ్ ఈ ఫార్మా పైన, హెల్త్ కేర్ పైన కాన్షియస్నెస్ పెరుగుతుంది. మనం చూసినట్లయితే ఇన్సూరెన్స్ కూడా, హెల్త్ ఇన్సూరెన్స్ ఈ లాస్ట్ 1.5 ఇయర్లో ఎక్కువ నంబర్ ఆఫ్ పీపుల్ ఈ హెల్త్ ఇన్సూరెన్స్ని ఆప్ చేయటం చేస్తున్నారు. ఓకే, సో ఇప్పుడు ఉన్న పరిస్థితులు, ఇప్పుడు ఏదైతే ఈ పాండమిక్ వల్ల పరిస్థితులు క్రియేట్ అయ్యాయో, ఈ పరిస్థితుల మేర
కన్స్యూమర్స్ ఆర్ మనం పీపుల్ బిహేవియర్స్ అనేవి చేంజ్ అయినాయి, పర్సెప్షన్స్ అనేవి చేంజ్ అయినాయి టువర్డ్స్ హెల్త్ కేర్ సెక్టర్. సో ఈ హెల్త్ కేర్ సెక్టర్ నాట్ ఓన్లీ ఫర్ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కాదు, మీకు లాంగ్ టర్మ్ పోర్ట్ఫోలియోస్లో కూడా తప్పకుండా ఈ హెల్త్ కేర్ స్టాక్స్ అనేవి, లేకపోతే హెల్త్ కేర్ సెక్టర్ యొక్క ఎక్స్పోజర్ అనేది తప్పకుండా మీ పోర్ట్ఫోలియోస్లో ఉండాలి. సో అందుకనే మరలా నంబర్ ఆఫ్ వీడియోస్లో కూడా నేను ఇదే చెప్తున్నాను. ఓకే, సో ఇప్పుడు ఒకవేళ మీకు ఆ టైప్ ఆఫ్ నాలెడ్జ్ లేదు, రైట్, సో మనకి నేనే చాలాసార్లు మీకు చెప్పాను, నేను ఫార్మా సెక్టర్లో నాకన్నా ఎక్కువ నాకు ఎక్కువ అవగాహన లేదు. సో నేను హాస్పిటల్ సైడ్ స్టాక్స్, డయాగ్నోస్టిక్ స్పేస్ స్టాక్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్, సో ఈ రూట్ని నేను ఎక్కువ ఎంచుకున్నాను. నేను మీకు చాలాసార్లు ఈ విషయాలు చెప్పాను. ఓకే, సో ఇన్ ద సేమ్ వే మీరు కూడా ఇలాంటి ఏ స్టాక్ ఈ స్టాక్ అని మీకు అవగాహన లేకపోతే యూ కెన్ డూ ద సేమ్ థింగ్స్. ఓకే, సో ఇప్పుడు నేను ఎన్ని ఏ స్టాక్స్ పైన మన ఫోకస్ ఉండాలి ఇవన్నీ కూడా నేను మీతో డిస్కస్ చేస్తాను. బట్ ఇది తప్పకుండా అయితే మనకి ఫార్మా సెక్టర్ పైన మన పోర్ట్ఫోలియోలో అనేది తప్పకుండా ఫార్మా సెక్టర్ ఉండాల్సిన అవసరం అనేది ఉంది. ఓకే, సో లాస్ట్ 3 మంత్స్లో మనం చూసినట్లయితే మనకి నిఫ్టీ ఫార్మా 18% రిటర్న్స్ ఇస్తే, మనకి ఈ పర్టిక్యులర్ నిఫ్టీ 50 అనేది కేవలం 6% రిటర్న్స్ ఇచ్చింది. సో చూసినట్లయితే లాస్ట్ 1.5 ఇయర్ నుంచి ఇప్పుడు లాస్ట్ 3 మంత్స్ వరకు కూడా మనకి క్లియర్ విన్నర్ నిఫ్టీ ఫార్మా అనేది మనకి క్లియర్ విన్నర్గా ఉంది. ఓకే, సో ఇప్పుడు మీరు ఒకవేళ లాంగ్ టర్మ్ చార్ట్ చూసినట్లయితే ఫ్రెండ్స్, ఒక సింపుల్ అండర్స్టాండింగ్ మెంటల్ మోడల్ నేను మీతో షేర్ చేసుకుంటాను. చూడండి, ఇది లాంగ్ టర్మ్ చార్ట్. మనం ఇప్పుడు చూసినట్లయితే ఇక్కడ ఉన్నాము 14,500, విచ్ ఇస్ ఆల్ టైమ్ హై. సో ఈ ఆల్ టైమ్ హై కాన్సెప్ట్ని పక్కన పెడితే ఒకసారి ఆలోచించండి. సో ప్రీవియస్ హైలో ఎవరైతే 2014-2015 ఆ ప్రీవియస్ హైలో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్స్ చేశారో వాళ్ళకి ఇప్పటి వరకు కూడా ఏమీ రాలేదు. ఓకే, సో ఒకవేళ మీరు ఫార్మా అంతరన్నప్పైంది అని అనుకొని ఇక్కడ నుంచి ముందుకు వెళ్దు, ఇక్కడ నేను ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటాను అని మీరు కనుక అనుకుంటే దాన్ని మీరు పొరబడినట్టే. ఓకే, సో నా ఉద్దేశం ప్రకారం ఫండమెంటల్ అండ్ టెక్నికల్ వ్యూ ప్రకారంగా కూడా ఫార్మాకి మంచి గ్రోత్ ఆప్షన్ అనేది ఉంది. అండ్ టెంపరరీగా దేర్ విల్ బి సెట్ బ్యాక్స్. ఇక్కడ చూడండి, ఆఫ్టర్ దిస్ ర్యాలీ ఈ పీరియడ్లో మనకి ఒక 4-6 మంత్స్ పీరియడ్లో మనకి ఫార్మా అనేది నో వేర్, ఇట్ డిడ్ నాట్ మూవ్ ఎనీవేర్. సో లాస్ట్ ఇయర్ ఆగస్ట్ నుంచి ఆ తర్వాత మనకి ఈ మార్చ్ వరకు అలాంటి పీరియడ్ ఆఫ్ కన్సాలిడేషన్ ఉండొచ్చు, బట్ ఆ డైరెక్షన్ అనేది ఫార్మాకి ఇక్కడ నుంచి నార్త్ వర్డ్ డైరెక్షన్ అనేది ఉంటుంది. మీరు గ్లోబల్ మార్కెట్స్ మిగతా ఇండైసిస్లో కరెక్షన్స్ కూడా రావచ్చు. ఓకే, అప్పుడు కూడా ఫార్మాలో హ్యూజ్ కరెక్షన్ అనేది ఉండదు. ఓకే, అండ్ ఎందుకు అంటే ట్రెండ్ అనేది అలా ఉంది. ఓకే, లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఫార్మా సెక్టర్లో జరుగుతున్నాయి. అది మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ అండ్ బయట నుంచి ఇన్వెస్ట్మెంట్స్ కూడా, పిఈ అంటారు రైట్, సో ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ కూడా. మీకు గుర్తుండేట్లయితే ఇంతకుముందు నేను మాట్లాడాను, జైడస్ వెల్నెస్ ఏదైతే యానిమల్ హెల్త్ కేర్ బిజినెస్ ఉందో, రాకేష్ జున్జున్వాలా త్రూ పిఈ దానిలో ఇన్వెస్ట్ చేశారు. పిఈ అంటే ప్రైస్ టు అర్నింగ్ కాదు, ప్రైవేట్ ఈక్విటీ ద్వారా అందులో ఇన్వెస్ట్ చేశారని చెప్పాను మీకు. ఓకే, ఇలా లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ మనకి హెల్త్ కేర్ సెగ్మెంట్స్లో ఫార్మా సెగ్మెంట్స్లో జరుగుతున్నాయి. సో ఒకవేళ ఎవరైనా 2014-2015 టాప్లో ఇన్వెస్ట్ చేస్తుంటే ఇప్పటి వరకు రిటర్న్స్ ఇవ్వనట్టే కదా. సో ఆ దృక్పథంలో అయినా చూడండి, ఫార్మాకి మోర్ అప్సైడ్ అనేది డెఫినెట్లీ ఉంది. ఓకే, సో ఇప్పుడు ఏ స్టాక్స్ పైన ఫోకస్ చేయాలి, ఏ మ్యూచువల్ ఫండ్స్ పైన మనం ఫోకస్ చేయాలి అని మీరు అడిగితే, నేను ఇంతకుముందు ఆల్రెడీ మీకు ఈ వీడియో ఒకసారి వీడియో చేశాను. ఇక్కడ చూడండి, MSCI ఫార్మా MSCI ఇండెక్స్ ఫండ్ ఇది యాక్చువల్లీ. ఎందుకు ఇంతకుముందు నేను DSP హెల్త్ కేర్ ఫండ్ పైన నా ఇంట్రెస్ట్ ఉండేది, బట్ ఇది రీసెంట్గా ఓపెన్ చేశారు ఎడిల్వైస్ MSCI ఇండెక్స్ ఫండ్. ఈ దీనికి నేను విషయం చెప్పిన దీనికి నో ఎగ్జిట్ లోడ్. సో ఒకవేళ టెక్నికల్ వైజ్గా నేను ఏదైనా పొజిషన్స్ యాడ్ చేయాలనుకున్నా, కొంత పొజిషన్ తీసుకోవాలనుకున్నా, నాకు ఎగ్జిట్ లోడ్స్ ఉండవు కాబట్టి ఐ ఆప్టెడ్ ఇన్ టు దిస్ MSCI ఇండెక్స్ ఫండ్. ఓకే, అండ్ ఇది గ్లోబల్ ఫండ్ గుర్తుపెట్టుకోండి. ఈ ఫండ్ గురించి నేను ఆల్రెడీ మాట్లాడాను కాబట్టి ఎక్కువ డిస్కస్ చేయట్లేదు. గ్లోబల్ ఫండ్, ఇందులో US కంపెనీస్ జాన్సన్ జాన్సన్, ఆ తర్వాత ఫిషర్, లాట్ ఆఫ్ టేవా ఇలాంటి కంపెనీస్ ఉన్నాయి, అలాగే చైనీస్ కంపెనీస్ ఉన్నాయి, ఇండియన్ కంపెనీస్ ఉన్నాయి. ఇండియన్ కంపెనీస్లో డివీస్, డాక్టర్ రెడ్డిస్ ఇలాంటి కంపెనీ, శిల్పా మెడికర్ ఇలాంటి కంపెనీస్ కూడా ఉన్నాయి. సో గ్లోబల్ ఫండ్. సో రేపొద్దున మనకి ఏదైనా ఇండియా రిలేటెడ్ న్యూస్ వచ్చి ఇండియన్ మార్కెట్స్లో కరెక్షన్ వచ్చినా, ఈ ఫండ్లో కరెక్షన్ రావడానికి, అంత హ్యూజ్ కరెక్షన్స్ రావడానికి ఛాన్సెస్ అనేవి తక్కువ ఉంటాయి, బికాస్ దిస్ ఇస్ అ
ఇది ఎందుకంటే మనకి గ్లోబల్ ఫండ్ సో ఆల్రెడీ ఆ డీటెయిల్స్ అన్నీ నేను ఈ వీడియోలో మాట్లాడాను ఒకసారి వెళ్ళి చూడండి ఇది ఫార్మా అని మన ఛానల్లోకి వచ్చి ఫార్మా అని టైప్ చేస్తే 1 సెకండ్లో మీకు ఈ లింక్ అనేది మీకు మీ కళ్ళ ముందు ఉంటుంది ఓకే తప్పకుండా ఈ వీడియో చూడండి రైట్ సో ఈ ఎడిల్వైస్ మ్యూచువల్ ఫండ్ ఎవ్రీ ఇందులో నేను సిప్ యాడ్ చేశాను ఆ తర్వాత నాకు ఆపర్చునిటీ వచ్చినప్పుడల్లా నేను యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాను అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇది లాస్ట్ 3 మంత్స్లో మన ఇండెక్స్ ఫార్మా ఇండెక్స్ మనకి 18% రిటర్న్స్ ఇస్తే ఇది ఆల్మోస్ట్ 21% రిటర్న్స్ ఇచ్చింది ఓకే సో నెక్ టు నెక్ ఉన్నాయి సో ఇట్ ఈస్ ఓకే సో బట్ ఎప్పుడైతే మార్కెట్స్ ఫాలో అయ్యాయి అనుకోండి ఒకవేళ ఈ ఫండ్ అనేది మన ఇండియన్ మార్కెట్ కన్నా తక్కువ ఫాలో అవుతుంది సో దిస్ ఇస్ ద ఫండ్ అండ్ ఎక్స్పెన్స్ రేషియో కూడా నేను మీకు చూపిస్తాను ఎక్స్పెన్స్ రేషియో ఈజ్ 0.44 సో ఇప్పుడు చెప్పండి ఎగ్జిట్ లోడ్ లేదు ఎక్స్పెన్స్ రేషియో 0.44 లేదు గ్లోబల్ డైవర్సిఫికేషన్ ఉంది సో ఈ ఫండ్ కాకుండా ఇంకా ఏ ఫండ్ని మనం ఆప్ట్ చేయాలి సో మీరు వెళ్ళి చూడండి డిఎస్పీ ఫార్మా ఫండ్ ఆర్ హెల్త్ కేర్ ఫండ్ రైట్ సో ఐసిఐసిఐ హెల్త్ కేర్ ఫండ్ ఉంది రైట్ సో వీటన్నిటికన్నా కూడా దిస్ ఇస్ ద ఎక్స్పెన్స్ రేషియో తక్కువ ఉంది బెనిఫిట్స్ అన్ని నేను మీతో ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఏ స్టాక్స్ మన ఫోకస్లో ఉండాలి అంటే నేను ఇక్కడ కొన్ని స్టాక్స్ డిఎస్పి హెల్త్ కేర్ డైరెక్ట్ ప్లాన్ జస్ట్ చూడండి ఎంత ఉందో ఎక్స్పెన్స్ రేషియో మనది 0.44 ఇది చూడండి 0.74 అండ్ దీనికి ఎగ్జిట్ లోడ్ కూడా ఉంటుంది ఓకే సో గుర్తుపెట్టుకోండి ఇవన్నీ ఇప్పుడు ఏ స్టాక్స్ పైన మనం ఫోకస్ చేయాలి అంటే ఆల్రెడీ నేను షార్ట్ లిస్ట్ చేశాను మ్యాక్స్ హెల్త్ కేర్ అండ్ చూడండి అపోలో హాస్పిటల్స్ ఈజ్ విన్నర్ అపోలో హాస్పిటల్స్ అండ్ దివీస్ ల్యాబ్స్ లాస్ట్ 1.5 ఇయర్ నుంచి నేను ఈ అపోలో హాస్పిటల్స్ని ట్రాక్ చేస్తున్నాను అండ్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఇందులో లాట్ ఆఫ్ పీపుల్కి అంటే నేను ఎవరైతే క్లోజ్ వాళ్ళకి సజెస్ట్ చేశాను మన టెక్నికల్ అనాలిసిస్ కోర్స్ వీళ్ళకి అండ్ విన్నర్స్ అయితే ఇవి అపోలో హాస్పిటల్స్ దివీస్ ల్యాబ్ లార్జ్ క్యాప్ స్పేస్లో అనుకుంటే మీరు ఈ రెండు స్టాక్స్ ప్రప్రదమైన ఫోకస్ ఆ తర్వాత రీసెంట్గా నేను మీకు ఫోర్టీస్ గురించి కూడా ఆల్రెడీ మన టెలిగ్రామ్లోకి మీరు వెళ్ళి చూడండి ఒకసారి ఫోర్టీస్ గురించి కూడా నేను షేర్ చేశాను ఓకే చూడండి ఇది మన టెలిగ్రామ్ ఛానల్ థింక్ ఈక్విటీ అని చెప్పి సెర్చ్ చేయండి లెర్న్ టు అర్న్ అని ఇక్కడ లాట్ ఆఫ్ థింగ్స్ నేను డిస్కస్ చేస్తూ ఉంటాను ఓకే సో ఈ మన టెలిగ్రామ్ ఛానల్ ఒకసారి వెళ్ళి ఇదే టెలిగ్రామ్ ఛానల్లో 40s అని చెప్పి సెర్చ్ చేయండి 40s గురించి టెక్నికల్గా ఇంతకుముందు నేను చూడండి ఇక్కడ 7th March ఓకే అక్కడ 40s గురించి మాట్లాడాను ఓకే సో ఇలాగా మన లాట్ ఆఫ్ థింగ్స్ నేను ఇక్కడ డిస్కస్ చేస్తూ ఉంటాను ఈ టెలిగ్రామ్ ఛానల్లో తప్పకుండా మన టెలిగ్రామ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఉంచుతాను ఆర్ఎల్స్ మీరు ఇక్కడికి వెళ్ళి టెలిగ్రామ్లోకి వెళ్ళి థింక్ ఈక్విటీ అని సెర్చ్ చేయండి ఓకే రైట్ సో ఇది 40s ఆ తర్వాత మ్యాక్స్ హెల్త్ కేర్ ఆ తర్వాత ఇండోకో రెమెడీస్ జేబీ కెమికల్ ఫార్మా లారస్ ల్యాబ్ ఓకే సో ఇందులో స్మాల్ క్యాప్స్ ఉన్నాయి మిడ్ క్యాప్స్ ఉన్నాయి అండ్ లార్జ్ క్యాప్స్ కూడా ఉన్నాయి సో ఇంకొకసారి ఫ్రెండ్స్ దివీస్ ల్యాబ్స్ అపోలో హాస్పిటల్స్ ఆర్ విన్నర్స్ ఓకే లార్జ్ క్యాప్ స్పేస్లో ఓకే అండ్ అపోలో మిడ్ క్యాప్ రావచ్చు లేకపోతే లార్జ్ క్యాప్ రావచ్చు చూడండి ఓకే 40s మ్యాక్స్ హెల్త్ కేర్ ఇండోకో రెమెడీస్ జేబీ కెమికల్ ఫార్మా లారస్ ల్యాబ్ ఈజ్ ఆల్సో విన్నర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఎనీ ఆపర్చునిటీస్ ఎనీ డిప్స్ ఎప్పుడు కూడా ఈ స్టాక్లో మనం ఎంటర్ అవుతూ ఉండటం అది చేస్తుంది ఓకే సో ఈ స్టాక్లో మనం నిఫ్టీ ఫార్మా ప్రాఫిట్ బుకింగ్ ఆ బుకింగ్ చేయాల్సిన అవసరం అసలే లేదు ఓకే వన్ ఆఫ్ ద టాప్ పర్ఫార్మర్ అండ్ ఇది వన్ ఆఫ్ ద టాప్ పర్ఫార్మర్గా గోయింగ్ హెడ్ కూడా ఉండటానికి 100% ఓకే సో నో నీడ్ ఆఫ్ యువర్ ప్రాఫిట్ బుకింగ్ సో మనకి ఆ తర్వాత ఏ స్మాల్ క్యాప్ స్టాక్స్ మిడ్ క్యాప్ లార్జ్ క్యాప్ స్టాక్స్ మీ గురించి నేను మీతో మాట్లాడాను ఏ మ్యూచువల్ ఫండ్ మనం ఫోకస్గా ఉండాలి ఏ మ్యూచువల్ ఫండ్ మనం సెలెక్ట్ చేసుకోవాలి అనేది మాట్లాడాను సో ఇది ఫ్రెండ్స్ నేను మీతో డిస్కస్ చేసుకున్నది ఇప్పటి వరకు నేను డిస్కస్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్గా ఉన్నట్లయితే కనుక తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ అండ్ తప్పకుండా ఇతరులతో షేర్ చేసుకోండి మన ఛానల్కి వన్ ఆఫ్ ద లోయెస్ట్ సబ్స్క్రైబర్స్ ప్లీజ్ ఓకే సో షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ ఈ లెసన్ మీకు హెల్ప్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ జై హింద్.